హలో హాయ్, ఇక్కడ ఒక డైరెక్టర్ హీరో డైరెక్టర్ కాదు, ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చున్నామండి. ఓకే, మేము సినిమాలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం, కానీ అంటే సినిమాలోకి రాకముందు ఎంతమంది ఫ్రెండ్స్ దానికన్నా వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇక్కడ నేను లీడ్ తీసుకుంటున్నాను, క్వశ్చన్స్ కొంచెం తిక్కమగ్గా ఉంటాయి, ఆన్సర్స్ అయితే బాగానే ఉంటాయి. సరే, ఓకే, ఎనీవే ఇంట్రడ్యూస్ చేయండి. నిఖిల్ సుధీర్, అంటే పరిచయం లేని, పరిచయం చేయాల్సిన పని లేని పేర్లు కదా, సో అవసరం లేదని. హాయ్ చందు భాయ్. ఎస్, థ్యాంక్ యూ ఈ ఫేవర్ చేస్తున్నందుకు. సుధీర్ భాయ్ హాయ్, హ్యాపీ దివాళి. హ్యాపీ దివాళి టు ఆల్ ద ఆడియన్స్ ఆల్సో. అండ్ నార్మల్గా నేనే లీడ్ తీసుకుంటాను, బట్ ఈసారి మా చందు భాయ్ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చాను అవకాశం. అండ్ మళ్ళీ మీకు తెలియని వాళ్ళకి, కార్తికేయ సినిమా తీసి నాకు ఒక మంచి బ్రేక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఫ్లాప్స్లో ఉన్న టైంలో స్వామి రారా తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ సుధీర్ భాయ్ ఉన్నాడు. అండ్ దే ఆర్ బోత్ మై ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మళ్ళీ ఇలా కూర్చొని 2024లో మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ వెరీ నైస్. మీరు ఈరోజు ఎందుకు వచ్చారు చెప్పండి. నాకు బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ ఉండిపోయి. ఓకే, నాకే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే మీకు ఇంత క్లోజ్ అనేది, ఆడియన్స్ ఇంకా చాలా క్వశ్చన్లు ఉంటాయి. సో ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ స్వామి రారు, ఓకే, అది కూల్. అండ్ తర్వాత వచ్చింది కేశవ, అది మాస్ వైలెన్స్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ఇదేంటి మూడు జానర్ల? మూడు జానర్లు కాదు, కానీ ఆ రెండింటిలోని మిస్ అయిన లవ్ స్టోరీలు ఇందులో ఉంటాయి. సేమ్ టైమ్ యాక్షన్ అంటే రేసింగ్ మీద, బట్ క్రైమ్ అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కన్నా ఇట్ విల్ బీ సంథింగ్ డిఫరెంట్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మోర్ ఆఫ్ స్క్రీన్ ప్లే బేస్డ్గా వెళ్తూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అన్నది ఆ స్క్రీన్ ప్లేకి పర్ఫెక్ట్. అయితే పక్క కేశవ స్వామి కన్నా ఖచ్చితంగా డిఫరెంట్. బేసిక్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది అడిగారు లైక్ ఈ సినిమా ఏంటి, లైక్ సడన్గా ఎప్పుడు చేసావు, హెయిర్ డిఫరెంట్గా ఉంది, వైబ్ డిఫరెంట్గా ఉంది. బట్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతుంది ఏంటంటే, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ సుధీర్ భాయ్ నేను అంటే లైక్ ఎన్నోసార్లు చాలా స్క్రిప్ట్లు అనుకున్నాం, అంటే స్వామి రారా టూ చేద్దామా, ఇది చేద్దామా, చేద్దామా అన్న టైంలో ఒక చాలా వెరైటీ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ మాకు దొరికింది. ఆ స్క్రిప్ట్ కూడా మన స్క్రిప్ట్ రైటర్ శ్రీకాంత్ విశ్వాస్ శ్రీకాంత్ అతను కూడా చాలా మంచి మంచి కథలు ఇచ్చాడు, పుష్పగా రాశాడు. సో అలాంటి పర్సన్ ఒక అద్భుతమైన కథ ఇచ్చినప్పుడు మేమనుకున్నాం, అంటే నాకు కూడా ట్విస్ట్లు టర్న్లతో పాటు ఒక సినిమా విచ్ ఐ కెన్ పర్ఫామ్ కూడా నాకు దొరికింది అనిపించింది. అండ్ మీరు ప్రతి సినిమా అంటే ప్రతి సినిమా మనం లైక్ యూనో ఒక బిగ్ స్పాన్ అలా కాకుండా ఒక క్యూట్ ఫిల్మ్. అండ్ ఇది కూడా మేము ఆల్మోస్ట్ లైక్ యూనో పాండమిక్ రెస్ట్రిక్షన్స్ టైంలో మాకు దొరికిన సినిమా ఇది. అండ్ అప్పుడు కూడా పబ్లిక్ అందరికీ ఉన్న ఒక క్వశ్చన్ని మొత్తం జర్నలైజ్ చేసి నా క్వశ్చన్ కింద అడిగిన, ఇప్పుడు చేశారు రిలే ఈ గ్యాప్లో చేసినేమో రావణాసురులో ఉన్నాడు అని, తినమని హీరో ఏమో ఇన్ని సినిమాలు చేస్తారు, ఈ మధ్యలో చేసాం మనం చేసాం, మధ్యలో ఈ సినిమా ఎప్పుడు వచ్చేసింది అంటే కాదు. నాకు తెలిసి కార్తికేయ ఎండింగ్లో ఉండగా ఇది స్టార్ట్ చేసాం, అంటే స్పై స్టార్ట్ అయింది ముందు, అంటే వాళ్ళు స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసి అప్పుడు మనం ఇప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. నాకు తెలిసి ఈ సినిమా ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు, నేను మొన్న చూసాను సినిమా కూడా, ఆయన అన్నట్టు స్వామి రారాలో మిస్ అయిన లవ్ స్టోరీస్ అంటే అందరూ అడుగుతారు. సో అతి ఇద్దరు అమ్మాయిలు ఎస్పెషలీ రుక్మిణి వసంత్ ఉంది అండ్ ద్వియాంశ కౌశిక్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. వాళ్ళిద్దరూ అండ్ బోత్ సాంగ్స్ ఆర్ వెరీ బిగ్ హిట్స్. ఇన్నది కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను దట్ యూనో భయ్యా ఈ సాంగ్ తొందరగా వదలండి 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 అని చెప్పేసి, వదిలిన తర్వాత కూడా ఎవ్రీబడీస్ బీన్ అప్రిషియేటింగ్ ద సాంగ్స్. సో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్తో పాటు ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు వాచ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. కానీ నువ్వు జనరల్గా అడుగుతుంటావు కదా, అంటే ఇప్పుడు నువ్వు చాలా స్టోరీస్ విన్న దాంట్లో, అంటే ఇందులో నేను సైన్ చేయాల్సింది, నేను చేయాల్సింది ఏముంది అని ఎత్తుక్కుంటాను అనేది నీ క్వశ్చన్ ఇందులో. అంటే చందుబాయ్ ప్రతిసారి మనం కార్తికేయ చేయలేం, ఓకేనా, ప్రతిసారి ఒక కాంతారా చేయలేం, ప్రతిసారి వీ కాంట్ డూ అ మేబీ లైక్ యూనో బిగ్ ఫిల్మ్స్. కొన్నిసార్లు ఒక యాక్టర్గా యూ లైక్ అ ఫిల్మ్, అది మనం ఇంత బడ్జెట్లో తీయాలి, ఇంత వీల్ హ్యావ్ దోస్ థింగ్స్. సో నేను ఇది ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ ద స్టోరీ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్లు అంటే ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ వస్తూ ఉంటుంది. నేను మొన్న చూసినప్పుడు కూడా నేను చేసిన సినిమా అయినా కానీ ఐ వాజ్ లైక్ క్యూరియస్, అరే
ఏంట్రా నెక్స్ట్ ఏం జరిగిపోతుంది నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అని చెప్పేసి ఎవ్వరూ ఈ సినిమా క్లైమాక్స్ కనపెట్టలేరు, ఎవరు ఈ సినిమాలో నెక్స్ట్ 10 మినిట్స్ ఏం జరిగిపోతుంది కనపెట్టలేరు. సో అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన సినిమా ఇది. అండ్ ఐ గివ్ క్రెడిట్ టు అలాంటి ఆఫర్లు ఏం లేవు. అయితే ఒక్కటి నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది అంటే, సీరియస్లీ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పే చూడు, ఇప్పుడు స్వయం చేస్తున్నా లేదంటే కార్తీక్ ఎటు వచ్చింది స్పాన్ ఎంత ఉండాలని చెప్పి సీరియస్లీ ఈవెన్ దుల్కర్ సల్మాన్ ధనుష్ వీళ్ళు ఈ స్పేస్లోనే ఉంటారు. సి ఆ కారణానికి అయితే మాత్రం రియల్లీ విషుడ్ అప్రిషియేట్ యూ. అంటే సమ్టైమ్స్ హార్ట్కి టచ్ అయిన స్క్రిప్ట్స్ అవి చిన్నదా పెద్దదా డిఫరెంటా కాదా ఎక్స్పెరిమెంట్ నువ్వు చేస్తూ ఉండాలి యాజ్ అన్ యాక్టర్. అప్పుడే నాకు ఒక చిన్న గుడ్ థింగ్ ఏంటంటే, మళ్ళీ నువ్వు వేరే ఏ డైరెక్టర్తో అయినా లేదంటే కొత్త డైరెక్టర్తో అయినా అంటే నువ్వు ఎప్పుడు చేయని డైరెక్టర్తో అయినా అయితే వేరే, ఇప్పుడు ఇది 2 హిట్స్ ఇచ్చిన డైరెక్టర్తో చేస్తున్నావు. సో ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం 100%. సో ఏంటంటే ఖచ్చితంగా అంటే సపరేట్గా వేరే ఉంటుంది కదా, వెన్ యూఆర్ డూయింగ్ టుగెదర్ దీన్ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే మళ్ళీ క్లారిటీ చెప్తాను, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ సక్సెస్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ మెనీ వేరియేషన్. అంటే ఎగ్జాక్ట్లీ. సో కానీ ఒక మంచి సినిమా తీసిన అనుభూతి మాత్రం 100% అప్పుడు నాకు ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ సుధీర్ బాయ్ కూడా చాలా పెద్ద సినిమాలు తీశారు, చాలా సినిమాలు తీశారు. అయినా కానీ మేమిద్దరం కొలాబరేట్ అయినప్పుడు వీ థాట్ యూ షుడ్ గివ్ అ జాన్రా, ఒక చిన్న క్రియేట్ చేసిన జాన్రాని మళ్ళీ యూ హ్యావ్ టు గివ్ అ రీఇన్వెన్షన్ అనిపించింది. అండ్ మీరు చూస్తుంటే ఇది నార్మల్గా మనం ఏమనుకుంటాం, ఒక ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ ఉంటే సీన్ ఇలా అనుకుంటాం కదా, ఈ సీన్లు మాత్రం అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అది ఎలా కంబైన్ చేశాడు అన్నది మాత్రం మీరు సినిమా థియేటర్లో చూడాలి. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఎంచుకునే జోనర్స్ ఉంటాయి కదా, అందులో రాబరీ గ్యాంబ్లింగ్ ఉంటే సినిమాలకు రాకముందు ఇక్కడ ఏమన్నా చేసాడా అంటే అంటారా, నాకు తెలిసి ఏ కసినా కన్నా వేశారు, పారిపోవటం, దొంగలించి చేయడం, ఇంకా నాకు నా నోటుకు కూడా రావట్లేదు. ఏదో ఉంటుంది ఒక కాగితం సగం చింపిస్తే ఇంకొకరికి ఇవ్వడాలు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఐ గివ్ అ స్పాయిలర్ టు ద ఆడియన్స్. సినిమాలో సుధీర్ వర్మ ఆల్రెడీ మన స్వామిరారా టైంలో ఒకటి చెప్పాడు, నాకు నచ్చిన సినిమాలు అన్నిటి నుంచి నేను కాపీ కొడతానా వాట్ ఎవర్ యా అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమాలో స్టార్టింగ్ సత్య మన అదే మన ఇప్పుడిప్పుడే మత్తు వదులుతున్న సత్య అండ్ సుదర్శన్, ఐ రియలీ లైక్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఒక హిలేరియస్గా సినిమా స్టార్ట్ చేస్తారు, అది కూడా ఒక ఇట్స్ అ ట్రిబ్యూట్. ఐ వోంట్ సే ఇట్ ఇస్ లైక్ అ కాపీ, ఇట్స్ అ ట్రిబ్యూట్ టు అ వెరీ ఫేమస్ ఫిల్మ్ దట్ హీ లవ్స్ ఐ లవ్. అదేంటి అన్న చెప్పద్దు, చెప్పండి ఆ సినిమా చెప్పకండి. అంటే ఇట్స్ లైక్ పల్ఫిక్షన్లో ఇద్దరు స్టార్ట్ చేస్తారు లైక్, సో అలా ఇలా ఇద్దరి మీద కొంచెం అన్నది ట్రై చేసాం. పల్ఫిక్షన్ మాత్రం హిస్ ఫేవరెట్ ఫిల్మ్. సో అలాంటి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే నిజంగా లైఫ్ ఏమైనా చేశారా చెప్తారేంటి దొంగతనాలు? నాతో ఎక్కువ తిరుగున్నారు, మీకే ఎక్కువ తెలియాలి. నాకు తెలిసి నా డైరెక్టర్గా ఫెయిల్ అయ్యి ఉంటే 100% ఓషన్స్ 12 కన్నం వేసేసి. సో అబౌట్ యువర్ హీరోయిన్స్ రుక్మిణి వసంత్ అన్న గర్ల్, హీ ఈజ్ సో బ్యూటిఫుల్. మేము లండన్లో ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం ఈ సినిమా మొత్తం అందులో జరిగింది సినిమా. సో వెన్ ఎవర్ షీ వుడ్ కమ్ టు ద రూమ్, రూమ్లోకి రాగానే ప్రతి పర్సన్ నా మేకప్ మ్యాన్ దగ్గర నుంచి నా డిజైనర్ దగ్గర నుంచి మా వైఫ్ దగ్గర నుంచి అందరూ వాళ్ళు తిరగాలి. అమ్మాయి వైఫ్ షీ సో బ్యూటిఫుల్ అవుట్ సైడ్. అండ్ హర్ష గారు చాలా ట్రై చేశాడు దేనికి రుక్మిణి వసంత్కి అప్పటికి లాస్ట్ వెళ్ళిపోయింది. అవును వెళ్ళైపోయిన తర్వాత వచ్చాడు హనీమూన్కి నెక్స్ట్ వీక్. ఓరే హర్ష ట్రై చేసిన తర్వాత ఆ అమ్మాయి లాస్ట్కి సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఏ దిస్ ఇస్ హర్ష అంటే హర్ష ఎవరు అంది. సో ఆ రేంజ్ బట్ పాపం మన బాగా డిసప్పాయింటెడ్ బట్ షీఈస్ దాట్ బ్యూటిఫుల్. అలాగే దివ్యాంశ కౌశిక్ ఐ థింక్ వి డిడ్ అ వెరీ లవ్లీ డాన్స్ నంబర్, షీ సో స్పోర్టివ్, షీ సో మచ్ ఫన్. అండ్ నాకు తెలిసి తనకి ఇది ఒక పాత్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్ ఫర్ హర్, ఇట్స్ అ వెరీ న్యూ క్యారెక్టరైజేషన్. యాక్చువల్లీ రుక్మిణిని తీసుకున్నప్పుడు అప్పటి వరకు ఎవరికి తెలియదు ఇక్కడ సైడ్ ఏ సైడ్ బి అయ్యే ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ మనం దానికన్నా ముందే స్టార్ట్ చేసాం సినిమా. ఇప్పుడు షీఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్. నౌ షీఈస్ మోస్ట్ హ్యాపెనింగ్. బట్ ఇద్దరు సూపర్ డెడికేటెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ వాళ్ళిద్దరు స్టోరీలో బ్లెండ్ అయిన మొత్తం సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సినిమాల్లో హీరోయిన్ సాంగ్లకి అలా కాకుండా సినిమాలో క్యారెక్టర్స్ సినిమాలో చాలా వెరీ క్రూషియల్. అండ్ ఇంకోటి నేను హీరో తన హీరోయిన్ అలా కాకుండా చంద్రబాయ్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ దిస్ ఫిల్మ్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్తుంది ఏంటి, ఇట్స్ స్టోరీ బేస్డ్ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అన్నప్పుడు ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ గాట్ ఇస్ ఇంపార్టెన్స్.
మీరు చూసినప్పుడు మీరు చెప్తారు. ఓకే, ఇంతకీ పాపం బయట పని లేదా వయోహర్షకి సినిమాలు అంటాడు? సినిమాలో హర్ష నవ్వులతో పాటు చాలా సినిమాలో హీరో రైట్ హ్యాండెడ్ కూడానే, అంటే థ్రూఅవుట్ ద ఫిల్మ్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి లైక్ సత్య అలాగో సౌమ్యరలో. యా, అలా కూడా కాదు, కంపారిజన్ కాదు కానీ స్క్రీన్ టైం హీఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అ లాయర్. కాబట్టి నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రైమ్ ఏమైనా చేసినప్పుడు అటు సాల్వ్ చేస్తూ ఉంటాడు. బట్ హర్ష నేనేమైతే నేనైతే సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఫైవ్ సిక్స్ టైమ్స్ పళ్ళు పళ్ళు నవ్వా. అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ మన విలన్ ఆయన పేరేంటి, జాన్ విజయ్, జాన్ విజయ్ అండ్ హర్ష ఏదైతే రెండు మూడు సీన్లు ఉంటాయో దట్స్ హిలేరియస్. నాకు అదే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఫిలిం అంతా లండన్, 99% లండన్. వై లండన్? లండన్ ఎందుకు? ఇక్కడ క్రైమ్స్ ఉండవా? లండన్ క్రైమ్ కొత్తగా ఉంటుంది, ఇక్కడ క్రైమ్స్ చాలా చేస్తాం కదా, లండన్ క్రైమ్స్ కొంచెం ఉంటాయి. ప్రొడ్యూసర్ మంచోడు అయిపోయి బాపి కథ లండన్ బేస్డ్ టోటల్లీ. బట్ ఐ రియలీ వాంట్ టు థాంక్. ఏం మాట్లాడే కథ 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 సరే చెప్పండి. కథ బేస్డ్ అది కథ బేస్డ్ కథ కథ కానీ మీరు బాపి గురించి ఎత్తారు కాబట్టి ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు అండ్ బాపి ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా, అంటే లండన్లో మనం డ్రోన్లో వేయలేము, జిమ్మి జిప్లో వేయలేము, ఇష్టం వచ్చినట్టు రేసులు చేయలేము, అయినా కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చి దే మేడ్ ష్యూర్ వీ గేవ్ అ హై క్వాలిటీ అవుట్పుట్ అండ్ ఐ ఎంజాయ్డ్ ద స్టే, ఐ ఎంజాయ్డ్ ద షూటింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ గురించి చెప్పవలసిన విరూపాక్ష అతారంటి దారేది ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఈ సినిమాతో కూడా ఐ హోప్ దే గెట్ వెరీ వెరీ గుడ్ రిజల్ట్. టక్మన్ చెప్పాలి అని చెప్పి చెప్పకూడదు. దివ్యాంశ్ అన్న రుక్మియా నిఖిల్, నేను హీరోయిన్, నేను ఆప్షన్ ఇవ్వలేదు చెప్పు. మళ్ళీ అడుగు, దివ్యాంశ్ అన్న రుక్మినియా ఇద్దరు నా అని నువ్వు ఇచ్చిన ఆప్షన్లో నేను ఇద్దరు ఇద్దరు కదా, ఒకళ్ళు ఆప్షన్ చెప్పాలి. రెండు కళ్ళు ఇలాంటివన్నీ తెలుసా? చందుబాయ్ చెప్పేవాడు అసలు స్వాతి అడిగేది కార్తికేయ టైంలో, లైక్ యూనో ఈవెన్ అనుపమ అడిగేది, అనుపమాన స్వాతినా అంటే ఇద్దరు ఇద్దరు అని చెప్పాను కదా. మీరు చెప్పండి, కార్తికేయ నేర్చుకున్నది నువ్వు చెప్పు. నాకా స్వాతి? స్వాతి కాదు, రుక్మిణి అంటే నాకు దివ్యాంశ గర్ల్ ఫ్రెండ్ నా ఇష్టం, రుక్మిణి వైఫ్ ఇష్టం. ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. దివ్యాంశ గర్ల్ ఫ్రెండ్ ఇష్టం అంటే, బట్ అంటే సినిమా చూసిన మీకు అర్థం ఉంది వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సినిమా గురించి అనట్లా, సినిమాలో షీఈస్ ఫర్ ఎవర్ మెటీరియల్, షీఈస్ ఆల్సో చిచ్చి 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 సినిమా సరే. కమింగ్ అవుట్ మ్యూజిక్, సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, అంటే ఎంత స్కోప్ ఉంది దీనికి ఆ సాంగ్స్కి? సాంగ్స్ కన్నా ఇలాంటి స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఇచ్చాడు సన్ని, టూ గుడ్ యాక్చువల్లీ. అండ్ సాంగ్స్ ఏమో కార్తిక్, మన సింగర్ కార్తిక్ ఉన్నాడు కదా, తను కార్తిక్ షోస్కి వెళ్ళేటప్పుడు అనుకునేవాడిని, అంటే లేక అరే ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైనర్, అంటే సాంగ్స్ని మ్యాషప్ చేసి ఒక రెండు మూడు సార్లు యూఎస్ఏలో కూడా ఒక కాన్సర్ట్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచి స్టేజ్ మీదకి, వీ హ్యాడ్ అ క్రేజీ కాన్సర్ట్ అనమాట. సో ఇతను మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే హీ కంపోజ్ హిస్ ఓన్ స్టఫ్ కదా, దెన్ హీ గేవ్ టూ సాంగ్స్, హే తారా అండ్ నీతో ఇలా. రెండు అదిరిపోతాయి, అంటే హే తారా హ్యాస్ టూ వర్షన్స్. అంటే నేను అత్తిగా చెప్పట్లేదు, సూపర్ లేటర్ డిగ్రీ వాడట్లేదు, కానీ ఆ సాంగ్కి ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అని కాకుండా ఎవరికి ఎవరితోనే ర్యాండమ్గా అనిపిస్తే ఇంతకు ముందు 90s రెహమాన్ గారు ఉండే చూడండి, అంత రేంజ్ క్వాలిటీ, ఆ రేంజ్ ట్యూన్ అది. ఆడు అంటే ఫర్ అంటే నేను సిచ్యువేషన్ చెప్పాను, ఇది నాకు సాంగ్ సిచ్యువేషన్ అని అంటే, అండ్ నెక్స్ట్ ఒక వన్ డేలో ఆప్షన్ పంపిస్తాడు. నేను ఇంక వేరే ఆప్షన్ కూడా అడగలేదు, ఫస్ట్ తారా పంపించాడు, ఫస్ట్ నీతో ఇలా పంపించాడు, వేరే ఆప్షన్ కూడా అడగలేదు, ఇది యాజ్ ఇట్ ఈస్ ఓకే అని ఇమీడియట్గా భయ్యా సూపర్ అని చెప్పేసి. అంటే ఐ థింక్ ఈ సాంగ్స్ ఇంకా పీపుల్కి రీచ్ అవుతుంది ఇప్పుడిప్పుడే, మెల్లిమెల్లిగా దిస్ విల్ బీ లైక్ వెరీ ఐకానిక్, వెరీ ఐకానిక్ సాంగ్స్ అవుతాయని అనుకుంటున్నాం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నీ.
యాక్చువల్లీ కార్తిక్ చేయాలి కానీ మనకు రిక్వైర్మెంట్ అప్పుడు తను టూర్లో ఉన్నాడు. ఓకే ఓకే. టూర్లో ఉండి తనే నాకు అంటే తను అన్నాడన్నమాట, ఐ డోంట్ థింక్ నేను ఇంత టైం ఇవ్వలేనేమో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్ యూ గో అహెడ్ అన్నాడు. సన్నీకి ఫోన్ చేస్తే సన్నీ ఈజ్ లైక్ బ్రదర్, ఎందుకంటే స్వామిరారా నుంచి చాలా సినిమాలకు వర్క్ చేశాను. స్వామిరారా కేశవ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే దానికి అలాంటిది. సన్నీ నువ్వు సినిమా చూస్తావు కదా, స్కోర్ మాత్రం అసలు ఎందుకంటే మొన్నే చూసాడు, మొన్నే చూసి బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ డైలాగు స్కోర్ అద్దరిపోయింది భయ్య. అంటే ఎస్పెషలీ ది లవ్ ట్రాక్ బిట్వీన్ మీ అండ్ రుక్మిణి వసంత్ అది చాలా, అంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని మా హ్యాపీ డేస్లో ఒక ఓ ఓ ఓ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, లేదంటే డిఎస్పీ గారు ఇస్తుంటారు లైక్ యూనో ఏంటి పరిణిస్తా పరిణిస్తా. సో అలాంటి ఇప్పుడు నాకు ఎప్పుడు పడుతుందా ఎప్పుడు పడుతుందా అనుకునేవాడిని, మీరు నాకు ఇవ్వలేదు అలాంటిది. బట్ ఐ థింక్ ఈ సినిమాలో సన్నీ గేవ్ అ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ టు హియర్ ఏంటంటే ఇందులో లవ్ స్టోరీ ఉంది అని. నైస్, ఇట్స్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ క్రైమ్ అండ్ కామెడీ. నిఖిల్ ఒక్కసారి ఓకే అప్పుడు ఇప్పుడు గురించి కాకుండా కొంచెం పర్సనల్ నీ గురించి అడిగితే, నీ ఫిలిమోగ్రఫీ గురించి, హ్యాపీ డేస్, యువత, స్వామిరారా ఇవన్నీ చూసుకుంటే చాలా హ్యాపీ గోలకి మంచి కాలేజ్ కుర్రోడ్లాగా ఇలా ఉన్నాడు, నువ్వు సడన్గా ఏదో డాక్టర్ స్వయంభు ప్రపంచం కాపాడేస్తా ప్రపంచం కాపాడేస్తా అంటే ఈ స్పేస్లోకి వెళ్ళిపోతే ఒక్కసారి కొంచెం అంటే ఇంతకుముందు ఎలాగంటే నేను లిటరల్గా నువ్వు సినిమాలు చేసేటప్పుడు నీ సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ మనిద్దరం ఇనీషియల్గా చేసేటప్పుడు కానీ అప్పుడు వినేటప్పుడు ఏంటంటే నిన్ను రవి గారితో కంపేర్ చేసేవారు, జూనియర్ రవితేజ జంపింగ్ జపాకంలాగా. ఓకే ఇప్పుడు సడన్గా నేను చూస్తే ఏదో ఆర్కియాలజిస్ట్ డాక్టర్ పీరియాడిక్ వారియర్ తర్వాత ఇండియా హౌస్ ఇలా చేస్తున్నావు కదా, సో నువ్వు మిస్ అవ్వట్లేదా అది? నేను అంటే కాన్షియస్గా కాదు చదివే, అంటే డిపెండింగ్ అపాన్ ద పబ్లిక్ పల్స్ అండ్ నాకు వచ్చిన స్క్రిప్ట్స్ బట్టి ఐ హావ్ బీన్ సెలెక్టింగ్. అండ్ డెఫినెట్లీ కార్తికేయ టూ అనేది నాకు ఒక ఆర్కియాలజిస్ట్ కమ్ ఒక డాక్టర్ కమ్ ఇవన్నీ ఐ రియలీ లవ్ ఇట్. సేమ్ టైమ్ స్వయంభూలో ఒక పీరియాడిక్ వార్ అయినప్పుడు హూల్ మిస్ అవుతుంది ఆపర్చునిటీ. నాకు డెఫినెట్లీ లైఫ్లో అన్ని క్యారెక్టర్స్ చేయాలనుంది, బట్ అట్ ద సేమ్ టైం చాలాసార్లు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు ఎప్పుడు మెసేజ్లు ఏమొస్తాయంటే వీఆర్ మిస్సింగ్ వింటేజ్ నిఖిల్ అనేవారు. నాకు ఒక వింటేజ్ ఉందా, నేనే లేటెస్ట్, మళ్ళీ నాకు వింటేజ్ ఉందా అని నవ్వేవాడిని. బట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్స్ లైక్ ఎక్కడ పోతే చిన్నవాడ ఆర్ సూర్య వర్సెస్ సూర్య ఇలా ఒక ఒక గై నెక్స్ట్ డోర్. నువ్వు వింటేజ్ కాకపోతే నేనే ఇప్పుడు స్టార్ట్అప్ అంటున్నాడు 18 సంవత్సరాలు అయింది హీరో అయ్యి 18 ఇయర్స్ సాలిడ్ 18 ఇయర్స్ ఫోటో ఉంటుంది అది 20 ఇయర్స్ 2024 నా ఏజ్ ఏజ్ గురించి కాదు ఏజ్ ఎక్స్పీరియన్స్ గురించి ఓకే ఎక్స్పీరియన్స్ బోల్డ్ ఉంది 18 ఇయర్స్ అయింది అంటే 18 ఇయర్స్ అంటే సాలిడ్గా ఒకడు 18 ఇయర్స్ హీరోగా ఇంట్రొడ్యూస్ అయిపోవచ్చు. మీరు క్వశ్చన్ అడిగారు ఇప్పుడు నా పిల్లాడు కూడా మీ పిల్లాడు కూడా ఓకే ఫైన్ అలా కాకుండా ఐ ఫీల్ దట్ I also miss doing that, you know, guy next door kind of films where happy-ga, alar-chilar-ga-tirige abbai. This cinema, lo, I was able to explore that side of me. And people who keep saying that, you know, Nikhil Bhai, meer kuda oka manchi, oka social movie cheyalani cheppesi. Full fun untadi, especially in our last 20-30 minutes of the film, I felt... What the second half will be... Second half is... Second half anta inka... ఎలా పాస్ అవుతుందో తెలియదు. ఇట్ విల్ బి లైక్ ఐ ఎంజాయ్డ్ ద సెకండ్ హాఫ్ అండ్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ కూడా ఐ ఎంజాయ్డ్ పర్ఫార్మింగ్ ఆల్సో. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చేయాలి ప్రతిసారి. నైస్ నైస్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నేను అదే చెప్తున్నా, ఒక మూవీతో ఒక 100 కోట్లు వచ్చేసాయంటే నెక్స్ట్ బడ్జెట్ కూడా 100 కోట్లు పడాల్సిన పని లేదు. రీసెంట్లీ జస్ట్ మనం ఇప్పుడు దుల్కర్ గురించి, ధనుష్ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఏంటి, ఈవెన్ వాళ్ళు మలయాళంలో హీరో అయినా తమిళ్లో హీరో అయినా మనం ఇక్కడ కూర్చొని ఈ స్టేజ్ మీద మాట్లాడుకుంటున్నాం అంటే ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. ఇలాంటి విషయంలో వస్తే 18 పేజెస్ అనే సినిమా అది కూడా ఐ డిడ్ బిఫోర్ వాట్ ఎవర్, బట్ ఆ సినిమా కూడా నాకు చాలా మంచి అనుభూతి. చాలా మంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన చిరక్ స్కూల్కి ఐ వెంట్ టు అందరు వచ్చి వీ లవ్ యూ ఫిలిం అంటే నేను ఏంటి స్నేక్ మూవీ అని అడిగాను. నో ద 18 బుక్ ఫిలిం అన్నారు. సో ఆల్ ద కిడ్స్ లైక్ లవ్డ్ ఇట్. సో కార్తికేయ ఎంత మంచి పేరు ఇచ్చిందో నాకు ఐ థింక్ 18 పేజెస్ కూడా అంత మంచి పేరు ఇచ్చింది. ఇట్ వాస్ విచ్ ఇస్ అన్ ఆఫ్ బీట్ ఫిల్మ్. అలాగే అప్పుడో ఇప్పుడో ఇప్పుడో కూడా అలాగే ఒక ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ స్క్రీన్ ప్లే బేస్ ఫిల్మ్ కాబట్టి అంతే మంచి పేరు ఇస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు స్వామిరారా మొత్తం హైదరాబాద్లో చేసావు, ఈ మూవీ మొత్తం లండన్లో చేసావు, బడ్జెట్ పెరిగింది. సో డిఫరెన్స్ ఏంటి అంటే బడ్జెట్ పెరగడమేనా? బడ్జెట్ అని కాదు, బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉన్నారనా, పెద్ద బ్యానర్ అన్నా?
ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ అనా బడ్జెట్ పెరిగిందనా అన్ని ఓకే ఇప్పుడు స్వామిరారావు చేసినప్పుడు ఆ సిచ్యువేషన్స్ వేరు బికాస్ ఇద్దరు కెరీర్లు ఇంకా అంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ మై కెరియర్ నిఖిల్ వాజ్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్ ఎట్ దట్ టైం అంటే వాడు డిప్రెషన్లో వెళ్ళి గుండె చేపి చేసుకుని అలా ఉన్నాడు యూ అంటే నువ్వు మాతోనే ఉన్నావు కాబట్టి సరే తెలుసు ఆ సిచ్యువేషన్లో వీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ అంటే అప్పటి వరకు చేసిన నిఖిల్ కింద కాకుండా కొత్తగా ట్రై చేద్దాం అది అప్పుడు చేసింది సూపర్ ఎక్స్పెరిమెంటే బట్ ఇట్ వర్క్డ్ అవుట్ టు ఎవ్రీవన్స్ అడ్వాంటేజ్ ఎందుకంటే స్వామిరారాలో హైదరాబాద్లో తీద్దాం అనుకున్నది కూడా అడ్వాంటేజ్ అయింది అండ్ అందులో తీసుకున్న ఏ డెసిషన్ అన్న కెమెరామెన్ కొత్తోడు మ్యూజిక్ డైరెక్టర్ కొత్తోడు మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే సత్యకి అదే ఫస్ట్ బ్రేక్ సేమ్ వే ఇది ఇప్పుడు ఈ కథ ఎప్పుడైతే విన్నామో విన్న తర్వాత అంటే ఆ చెప్పినప్పుడే ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ లండన్ అండ్ సో చెప్పిన వెంటనే అర్థమైంది సో దిస్ హ్యాస్ ద ఐ మీన్ ఏంటి ఛాలెంజెస్ హైదరాబాద్లో లండన్ ఉంటాయి కొంచెం కష్టం కదా ఫారెన్ హైదరాబాద్లో నీకు కావాల్సింది అన్నీ దొరికేస్తాయి టు షూట్ ఎ ఫిలిం వాట్ ఎవర్ యూ వాంట్ విల్ బి దేర్ బట్ లండన్ వెళ్ళేటప్పటికి లండన్ సిటీలో బోల్డ్ రెస్ట్రిక్షన్స్ బికాస్ ఇక్కడ మనం ఫ్లై క్యామ్ వేసుకుని నెక్స్ట్ వచ్చినట్టు షూట్ చేయొచ్చు అక్కడ ఏంటంటే నువ్వు ఫ్లై క్యామ్ ఆన్ చేసావు అంటే మా ప్రైవసీ పోతుంది అని చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తారు అండ్ ఇట్స్ బిగ్ హెడ్ఏక్ మన ఏదైనా కానీ ప్రాబ్లమే బట్ ఐ ఒక్కటి మాత్రం అడ్వాంటేజ్ ఆఫ్ లండన్ మాకు ఏమైందంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నో చలి కదా నువ్వు లేవు కాబట్టి ఇంకా మీరు లేరుగా మీరున్నట్టే ఉండేవి యాక్టివిటీస్ బట్ ద లొకేషన్స్ ఆర్ సో బ్యూటిఫుల్ ఓకే అంటే ఏ ఫ్రేమ్ పెట్టినా ఎక్కడ పెట్టినా ఇప్పుడు ఈవెన్ మీరు తారాస్వామిలో కూడా చూస్తారు దేర్స్ వన్ పార్క్ రిచ్ వన్ పార్క్ అయి ఉన్నాం అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది అంటే చాలామంది తెలుగు వాళ్ళు కూడా మన యూకేలో ఉంటున్నారు ఎస్పెషల్లీ లండన్లో అయితే మెనీ స్టూడెంట్స్ ఒక ఏరియా ఉంటుంది అదేంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అది ఈస్ట్ హ్యామా ఈస్ట్ హ్యామ్ మేము వెళ్ళి షూట్ చేసినప్పుడు చంద్రబాయ్ ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చేసి అయ్యా వీ లవ్ యూ మూవీస్ అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది అంటే లైక్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ యూనో వాట్ ఎవర్ లైక్ యూనో కల్చర్ కానీ కానీ సో ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ యూకే ఆల్ ద యూనో పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ యూకే తెలుగు వాళ్ళు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ వెల్కమ్ మీరు మాత్రం ఈ సినిమాను ఓన్ చేసుకొని మీరు సినిమా చూడాలి ఎందుకంటే ఇది మీ సినిమా సో ఫైనల్లీ నవంబర్ 8 యాజ్ ఎ డైరెక్టర్ ఆడియన్స్కి స్ట్రైట్ అవే ఈ సినిమా ఎందుకు చూడాలి అన్నది ఇట్స్ ఎ 2 అవర్స్ ఫిలిం ఫస్ట్ అండ్ యూ విల్ బి ఎంటర్టైన్డ్ అంటే నీకు ఆ 2 అవర్స్ నీట్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది నేను ఆహా ఓహో ఈ అయ్యి అంతేం చెప్పను కానీ బట్ డెఫినెట్లీ ఐ ప్రామిస్ యూ దట్ దిస్ సీజన్ అంటే కొంచెం కొత్తగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది నిఖిల్ ఇప్పుడు క్యాజువల్గా మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళినా రెస్టారెంట్స్ కానీ ఎయిర్పోర్ట్స్లో ఎక్కడైనా కానీ నీ దగ్గరికి వచ్చి నిన్ను పలకరించేవాళ్ళు ఐ మీన్ నువ్వు చేస్తున్న డిఫరెంట్ మూవీస్కి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అనేవారు కదా సో ఈ జోనర్లో ఈ సినిమాని ఏ జోనర్లో పెడతావు ఎందుకు చూడాలి వెల్ ఈ సినిమా నేను డెఫినెట్లీ ఎంటర్టైనర్ కిందనే పెడతాను చంద్రబాయ్ అండ్ ఐ ఫీల్ దాట్ ఇట్ ఈస్ అ ఫీల్ గుడ్ ఫిలిం అండ్ అంటే మెసేజ్లు ఇవన్నీ ఇలాంటివి పెద్ద మేము ఇవ్వకపోయినా ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ఫిలిం దట్ మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా ఇది అంటే లైక్ యూనో యంగ్ పీపుల్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ అందరూ ఒక ఫ్యామిలీ పరంగా హ్యాపీగా చూసి ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది అండ్ ఏదో విధంగా మీరు థియేటర్కు డెఫినెట్లీ వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ప్లీజ్ టు వాచ్ ద ఫిలిం అప్పుడో ఇప్పుడో ఇప్పుడో అండ్ చందుబాయ్ అన్నట్టు మీరు థ్యాంక్స్ ఫర్ ద 2 అవర్స్ అంటారు నైస్ వెరీ గుడ్ అండ్ ఈ సినిమాకి ఎవరికైనా పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఎవరు చెప్తాం ఎవ్రీవన్ హూ వర్క్ ఫర్ ద ఫిలిం ఎవ్రీవన్ వర్క్ ఫర్ ద ఫిలిం అండ్ ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్ బాపి బాపి గారు కూడా బాపి క్లోజ్ ఫ్రెండ్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ హిమ్ ఫర్ యూనో మేకింగ్ ష్యూర్ బాపి అండ్ ఐ వాంట్ థ్యాంక్ నిఖిల్ అంటే మేము చేసిన టైము ఆ చలి అంటే నవంబర్లో లండన్ ఇట్స్ లైక్ కెమెరాకి అంతా బాగుంటుంది కానీ చేసే వాళ్ళకి మాత్రం ఇంకా అసలు ఇట్స్ 3 o'clock 4 o'clock -10 degrees -5 degrees కూడా 4 o'clock చీకటి పడిపోయేది అండ్ డే వర్క్ అంతా ఒక రోజు నువ్వు ప్లాన్ చేసుకోలేవు ఇట్ షుడ్ అంటే డే వర్క్ సగం నైట్ వర్క్ సగం అలా ఆ టైంలో
మన కార్తికేయ 2 చేసినప్పుడు మనం -20 degrees నుంచి వచ్చాము. ఇమ్మీడియట్గా ఈ సినిమా షూట్ చేసేటప్పుడు మళ్ళీ ఇదొక -20 degrees అంటే నాకు ఆల్మోస్ట్ 1 year మొత్తం వింటరే నా లైఫ్. ఓకే, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మీకు, ఆర్ట్ నాగేంద్ర, ఎడిటర్ నవీన్ ఊరి అంటున్నారు. డన్, హోప్స్ మీరు అన్నట్టు ఇట్ విల్ బి ఎన్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ చందబాయ్, థ్యాంక్స్ ఫర్ ద 2 hours. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ హాఫ్ అన్ అవర్. సీ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును చందబాయ్, మా సినిమా గురించేనా లేకపోతే తండేల్ రిలీజ్ డేట్ ఏమైనా చెప్తారా మీరు? అంటే మీది రిలీజ్ కుంది కదా అన్న టైంలో మా రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడుగుతాను. ఎందుకంటే చాలా మంది నన్ను చందు బాయ్ మీ ఫ్రెండ్ కదా ఒకసారి అడగండి ఎప్పుడు అని చెప్పేసి. బట్ ఐ హవ్ హర్డ్ ద మూవీస్ కమింగ్ అవుట్ ఫెంటాస్టిక్. యా, చాలా బాగుంది. రీసెంట్గా మా హీరో కూడా ఎప్పుడు వచ్చినా దుల్లగడేస్తాం అనేదో ఇచ్చారు. కమింగ్ ఫ్రమ్ నాగ చైతన్య ఆ మాట అనేది అంటే అంత గబుక్మని అంత ఈజీగా తను చెప్పాడు. డన్. సో అంటే ఏ రిలీజ్ డేట్ ఏదైనా కానీ అరవింద్ గారు వాళ్ళ బ్యానర్ కానీ వాళ్ళకున్న థియేటర్స్కి వాళ్ళు టచ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్కి బెస్ట్ రిలీజ్ డేట్ అయితే వస్తుంది. Congratulations to you for that also. Thank you very much. And for Appudo Ippudo. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.